ముఖ్యంగా చాలా సంతోషం. ఈ విధంగా ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్, ఇవన్నీ ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కొన్నిసార్లు, లేక కొంతమంది ఔత్సాహికులు కూడా చేస్తున్నారు. అంతేకాదు, వాటికంటే కూడా మీ సేవలన్నింటినీ కూడా గమనించినటువంటి వాళ్ళు, అందుకున్నటువంటి వాళ్ళు, లేదు సమాజానికి అటువంటి యొక్క వారి యొక్క స్ఫూర్తిని అందించడం కొరకు ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు వీరందరినీ సమాచారాన్ని సేకరించడం, అటువంటి వారిని సత్కరించడం, ఆ విధంగా సమాజంలో ఇంకా ఇటువంటి విశిష్ట సేవలు అందే వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వటం, వారు చేసిన కృషికి వారిని అభినందించడం, సత్కరించడం అనేది చాలా ముదాం. అందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఈ విజయకృష్ణ థియేటర్స్ నిర్వాహక కార్యనిర్వాహక వర్గాన్ని అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో విశిష్ట సేవలు అందుకున్న మీ అందరూ, ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా ఇటువంటి ఎన్నో అందుకొని ఉంటారు. ఆ తర్వాత ఏదేమైనా ఈ సత్కారంలో భాగంగా ప్రభుత్వ ప్రతినిధిగా మీ ముందున్న నేను, ప్రభుత్వం తరఫున కూడా మీకు ఈ సత్కారం అని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం తరఫున కూడా నేను అభినందిస్తున్నాను. ఈ విషయాన్ని నేను విషయాలతో మీకు తెలియజేయడం అవసరం లేదు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలుగా మీరు గమనించినటువంటి వాళ్ళు, మేధావులుగా ఆలోచించేటువంటి వాళ్ళు, అంతేకాదు వీటికి కేవలం మాటలతో కాకుండా పాటల ద్వారా ఇటువంటి ఈ విశిష్ట సేవల్నే నేను మాటలతో మీకు ఉపన్యాసం ఇచ్చిన పాటలతో వారి ఆటలతో మిమ్మల్ని అందరిని అలరింపజేయటమే కాదు, ఆలోచింపజేసేటువంటి ఒక వ్యక్తులు కూడా ఇక్కడ మీ ముందర ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ మీ సేవలు, మీరు గడిపిన తీరుని కొంతసేపు నేను గమనిద్దామన్నా, మీ పాటల్లో ఆటల్లో కొంతసేపు పాల్గొనాలని నాకు అభిలాష ఉన్న నా పని భారం మూలాన ఇప్పుడు నేను ఇంకో ఒప్పుకున్నటువంటి కార్యక్రమం కొరకు తప్పనిసరిగా త్వరగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి చాలాసార్లు టెలిఫోన్లు వచ్చినాయి, అందుకని మీరు అన్యత భావించవద్దని, అందుకు మరొక సమయం ఎప్పుడన్నా దొరికితే మీ అందరి యొక్క వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి మీ ప్రత్యేకతల్ని గమనించడానికి, లేక వివిధ కళల్లో మీరందరూ ప్రత్యేకత ఉన్నటువంటి వారి మధ్యలో ఉండటానికి నేను అవకాశం తీసుకుంటాను. దానికి తోడు ముందరనే ఇక మీకు ఒక మంచి తిరుపతి వెంకటేశ్వరుని గురించి వినిపించిన పాట అమోఘంగా ఉన్నది. అమ్మాయిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను.